మేము రాకముందు అన్నగారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల్లో కొన్ని వారు చేసిన పోరాటానికి మేము మద్దతు ఇవ్వలేదని అని కూడా ఒక మాట అన్నారని వినిపించింది మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను అన్న ఏ ఒక్క పోరాటికైనా సమావేశానికైనా మీరు రండి తల్లి కలిసి పోరాటం చేద్దాము అని మీరు ఎప్పుడైనా నాకు ఒక ఫోన్ అయినా చేశారా మీరు ఫోన్ కూడా చేయలేదు కానీ నేను ఈ రోజు మీ పార్టీ ఆఫీసుకు వచ్చి ఇక్కడ అందరి ముందర మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది నేనేదో బీజేపీ పార్టీకి బీటీఎం అయినట్టు నేను నాటకాలు ఆడుతున్నాను అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది మేము చెప్తున్నాము నాటకాలు మేము ఆడలేదు మునుగోడు ఎలక్షన్లలో కూడా బీటీఎం గా పనిచేసింది కేసీఆర్ కు కమ్యూనిస్టులు తప్పితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ పార్టీకి గాని బీటీఎం గా ఇంతవరకు పనిచేయలేదు బీజేపీ పట్ల మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది బీజేపీ పార్టీని నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాదయాత్రలో 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఎందుకంటున్నానంటే ఎండనక వాననక నా బిడ్డలను నా ఇంటిని నా కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతూ కేసీఆర్ గారి వైఫల్యాలను ఎండగడుతూనే మేము బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీయడం జరిగింది మీది మతతత్వ పార్టీ కాదా మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని బీజేపీని నిలదీయడం కూడా జరిగింది బీజేపీ పార్టీకి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తెలిసి కూడా మీ మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం లా వాడుకుంటున్నారు అని వ్యాఖ్యానాలు చేసి కూడా మరి మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి మీకు తెలిస్తే మీ దృష్టిలో ఉంటే జాతీయ పార్టీగా మీరు వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన వాళ్ళు మరి ఒక్క సిబిఐ ఎన్క్వైరీ కూడా ఎందుకు వేయలేదు అని ఢిల్లీ వరకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళీ చెప్తున్నాం రాజకీయాలు అందరూ చేసుకోవచ్చు కానీ జీవితం అంతా రాజకీయాలు కాదు జీవితం అంటే రాజకీయాలు మాత్రమే కాదు విద్యార్థుల జీవితాలు మన యువత జీవితాలు అన్ని పొలిటికల్ పార్టీస్ కు అందరు నాయకులు అందరికీ ముఖ్యమని నేను భావిస్తున్నాను వాళ్ళ జీవితాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన యువత కోసం కొట్లాడాలన్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మనస్ఫూర్తిగా కోరుతుంది మిమ్మల్ని ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ